नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। ओम श्री दुर्गा देवी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। తెలుగువారి ఉగాది నూతన సంవత్సరము మనకు ఆరంభం కాబోతున్నాయి. ఈ యొక్క ఆరంభ దశలో ద్వాదశి రాశులలో 12 రాశుల యొక్క రాశి ఫలితాల గురించి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరములో మనకి ఆరంభ దశ నుంచి 12 మాసాల చివరి దశ వరకు వివిధ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ రకంగా ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నిత్య స్థితిలో ఉన్నాయా, లాభదాయకమైన విషయాల్లో ముందుకు పోగలుగుతారా అనేది మన యొక్క రాశి ఫలాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది నూతన సంవత్సరం మనకొక శుభాకాంక్షలందరికీ. శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి యొక్క పాదాల గురించి ఇప్పుడు మృగశిర నక్షత్రము 2 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే పునర్వాస నక్షత్రము మనకు 3 పాదాలు కలిపి మనకు మిథున రాశిగా పరిగణలో తీసుకోవాలి. ఈ యొక్క రాశి యొక్క ఆదాయము ఈ సంవత్సరము 11, ఖర్చు 5. అంటే ఆదాయము విశిష్టంగా ఉండబోతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. లక్ష్మి గడిస్తారు, స్థిరాస్తులు సంపాదిస్తారు. ఏ ప్రయత్నం పట్టుకున్నా విశిష్టమైన ఆదరణతో ముందుకు వెళుతుంది. దాని ద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే రాజపూజితము 2, అవమానము అగౌరవించే వ్యక్తులు 2గా మనకు సమానముగా ఉంది. కాబట్టి ఏ పని చేసినా ఎవరికి సలహా ఇచ్చినా కూడా మనం దాని ప్రకారంగా ముందుకు వెళితే అంతా శుభం జరుగుతుంది. అలాగే ఈ రాశివారు మిథున రాశివారు చేయవలసిన శాంతి పూజలు ఈ సంవత్సరములో కుదిరితే మీరు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనము చేసి ఆంజనేయ స్వామి వారికి మాసానికి ఒకసారైనా కూడా తైలపు పూజ, తైలముతో పూజ చేయించి శాంతి చేయించడం ద్వారా ఈ యొక్క రాశిపైన గ్రహస్థితులు కొన్ని శాంతించి ఆ పంచముఖేశ్వర ఆంజనేయ స్వామి కానీ లేదా ఆంజనేయ స్వామి దర్శనము అభిషేకించడం ద్వారా పూజలు చేయటం ద్వారా విశిష్టమైన గ్రహశాంతులు మీకు శాంతింపజేస్తాయి. అలాగే ప్రతినిత్యము సూర్య నమస్కారము చేయటం వల్ల ఆరోగ్య స్థితిగతులో కానీ వ్యాపార స్థితిగతులో కానీ లక్ష్మీ విధానంలో జరుగుతున్నటువంటి గ్రహశాంతుల వల్ల, గ్రహ ఇబ్బందుల వల్ల జరుగుతున్న వాటిని గ్రహశాంతులు పడతాయి. అనేకమైన ఇబ్బందులు వైతొలిగిపోయి ప్రశాంతత వైకూడుతుంది. అలాగే మాసములో మాస శివరాత్రి రోజు కానీ లేదంటే మనకు స్వామవారమైన రోజు కానీ శివపార్వతులను పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే ఈ యొక్క రాశివారు శాంతించి ప్రత్యేకమైన ఈ రాశివారికి ఐశ్వర్యముతో పాటు ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడి ప్రత్యేకమైన ఆదరణ ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తంలో శుభమంగళంగా ఉంటుంది.